చంద్రబాబు పై బాలయ్య ఫ్యాన్స్ గుస్సా. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీలో టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని నందమూరి వంశీకుల చేతుల్లోకి వెళ్ళే సువర్ణ అవకాశం వచ్చిందని కామెంట్లు కూడా వినిపించాయి. దీంతో నారా వారు అలర్ట్ అయ్యారని అంటున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు ఈ మేరకు పక్క స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చేసాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన అరెస్టును చూసి చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని బాలయ్య మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారని అంటున్నారు. ఇలా బాలయ్య జనాల్లోకి వెళ్తానని ప్రకటించగానే జైల్లో ఉన్న చంద్రబాబు ఉలిక్కిపడ్డారని చెబుతున్నారు. దీంతో బాలయ్య ప్రకటన తర్వాత 2 రోజులకు పవన్తో పొత్తు అని అనౌన్స్ చేయించారు. ఫలితంగా చంద్రబాబు కొత్త వ్యూహాన్నే జైలు గోడల నుంచి రచించారని అర్థమైంది అంటున్నారు పరిశీలకులు. మరోవైపు లోకేష్తో పాటు బాలయ్యను మెంబర్స్గా చేసి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా నందమూరిని కట్టడి చేసే కార్యక్రమాలు చంద్రబాబు వరుసగా చేశారు. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన చంద్రబాబు ఏకంగా లోకేష్ అధ్యక్షతన టీడీపీ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య ప్రకటించిన ఓదార్పు యాత్రను సైడ్ చేసి భువనేశ్వర్ని లైన్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వచ్చే వారం నుంచి ఏపీ అంతటా పర్యటించనున్నారు. చంద్రబాబుతో ములాఖాత్ అయిన వెంటనే టీడీపీ నుంచి వెలువడిన ప్రకటన ఇది. అంటే ఇకపై ఓదార్పు యాత్రలు అన్నీ భువనేశ్వరి చూసుకుంటారు అన్నమాట. పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ చూసుకుంటున్నారన్నమాట. దీంతో చంద్రబాబు వ్యూహం అర్థమైందని అంటున్నారు పరిశీలకులు. సరిగ్గా ఈ సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు లైన్లోకి వచ్చారు. తాజాగా మైక్ అందుకున్న ఆయన జైలు గోడల మధ్య నుంచే చంద్రబాబు పార్టీని నందమూరి కుటుంబం చేతుల్లోకి పోకుండా కుట్రలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఓదార్పు యాత్ర చేపడతానని మొదట బాలయ్య ప్రకటిస్తే ఇప్పుడు భువనేశ్వర్ని వెళ్లమనడం ద్వారా బాలయ్యకు చెక్ చెప్పేశారని అంబటి తనదైన టైప్లో స్పందించారు. అంబటి రాంబాబు అన్నారనో ఎవరో కామెంట్ చేశారనో కాదు, కానీ ఇలా బాలయ్య ప్రకటించిన ఓదార్పు యాత్రను చంద్రబాబు భువనేశ్వర్తో చేయించడం దారుణం అనే మాటలు వినిపిస్తున్నాయి. భువనేశ్వరి కంటే బాలయ్యకే జనాలు కాస్త ఎక్కువగా వస్తారనే ఆలోచనను నందమూరి చేతుల్లోకి టీడీపీ అనే భయం కమ్మేసిందని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు అరెస్టుపై బాలయ్య ఫ్యాన్స్ కూడా జాలిపడడం మానేశారనే గుసగుసలు తమ్ముళ్ల మధ్య వినిపిస్తుండడం గమనార్హం.